నమస్తే అండి, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ వరల్డ్ అండి. నేను చాలామంది పిల్లలు చూశానండి, వాళ్ళు కొంచెంసేపు రాస్తారు, తర్వాత రాయమని అంటే ఫింగర్స్ పెయిన్, హ్యాండ్ పెయిన్ అని చెప్తుంటారండి. అలాంటి పెయిన్ రాకుండా మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ చేయించాలి. ఈ యాక్టివిటీ వల్ల ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయండి, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మళ్ళీ కొంతమంది పిల్లలు లైట్గా రాస్తుంటారండి, డార్క్గా రాస్తుంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి. సో మనము చిన్నప్పుడే కొన్ని యాక్టివిటీస్ అన్ని చేయిస్తే బాగుంటుందండి. చూడండి, ఇక్కడ కొన్ని వస్తువులను, ఇవన్నీ ఇంట్లో ఉన్న వస్తువులేనండి. ఈ వస్తువులతోటి ఏ విధంగా వాళ్ళకి యాక్టివిటీస్ చేయించవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి, నా దగ్గర కొన్ని కలర్ఫుల్ ఎరేజర్స్ ఉన్నాయండి. ఈ కలర్ఫుల్ ఎరేజర్స్ ఒక్కొక్క ఎరేజరు చూడండి, ఇది మనకి మామూలుగా కేక్ ఉంటుంది కదండి, ఆ కేకులు తిన్న తర్వాత మిగిలిన బాక్స్ అండి. సో దీన్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆ అబ్బాయికి కనిపించేటట్టు నేను చూపిస్తున్నాను. ఆ అబ్బాయికి జస్ట్ హై హ్యాండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం చూడండి, కలర్ ఉంది, ఇలాగా వేస్తున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ సంబంధించింది, ఒక్కొక్క ఇట్లా బౌల్ ఉన్నది చూడండి, దాంట్లో వేస్తున్నానండి. ఆ అబ్బాయికి పూర్తిగా క్లియర్గా చూపించిన తర్వాత చూ ఇలాంటి సేమ్ సేమ్ ఇందులో వేయిస్తున్నానండి. చూడండి, ఇక్కడ చూడండి, ఆ అబ్బాయి ఫింగర్స్ కూడా టూ ఫింగర్స్ అనేది పట్టుకుంటున్నాడండి. దీనివల్ల ఫింగర్ ఎక్సర్సైజ్ అనేది వస్తుంది చూడండి ఇలా. తర్వాత ఈ అబ్బాయి ఈ విధంగా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొన్ని వేరే ఏమైనా మీ దగ్గర ఉన్నట్టయితే దీనికి రిలేటెడ్గా అవి కూడా యాడ్ చేయండి. ఇట్లా అంటే నేను ఫస్ట్ 3 వేసానండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాడని. చూడండి, వాటికి సంబంధించినవి కూడా నేను ఇక్కడ వేసాను మొత్తం. అయితే ఏదైనా ప్రాక్టీస్ని బట్టే ఉంటుందండి. చూడండి, అబ్బాయి ఇంట్రెస్ట్తోనే వేస్తున్నాడు. చూడండి ఇక్కడ తప్పేశాడు. చూడు ఇక్కడ ఇందులో ఇక్కడ చూడండి, ఇది ఒక యాక్టివిటీ అండి. నెక్స్ట్ యాక్టివిటీ అండి, ఇది క్లిప్, బట్టలు పెడతాం కదా క్లిప్, ఈ క్లిప్ తోటి ఫింగర్స్ ఎక్సర్సైజ్ ఈజీగా చేయొచ్చండి. చూడండి ఇలాగా, ఇక్కడ ఒక బాక్స్ గీసానండి, బాక్స్లో రెడ్ గ్రీన్ ఎల్లో 3 కలర్స్ వేశానండి. అదే కలర్స్ సంబంధించిన పేపర్స్తో ఇలా చేశానండి. ఇప్పుడు ఈ క్లిప్ తోటి ఏదైతే ఉందో ఇలా పట్టుకొని ఇది ఎక్కడ ఉందో ఆ కలర్లో ఇలా పెట్టాలండి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. దీంతోపాటు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుందండి పిల్లలకి. చూడండి, ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎక్సర్సైజ్ అనేది ఈజీగా అవుతుంది. ఇది కేవలం నార్మల్ పిల్లలకి కాదండి, హెచ్ఏ చిల్డ్రన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. రాను వాళ్ళ కాన్సన్ట్రేషను, హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. చూడండి, గ్రీన్లో గ్రీన్ వేసాడు చూడండి. ఇక్కడ చూడండి ఇలాగా ఇలాగా ప్రతిదీ వాళ్ళతో వేయించాలండి. వేయించినట్టయితే వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయండి. ఇది ఒక యాక్టివిటీ అండి. థర్డ్ యాక్టివిటీ అండి, చూడండి, ఇది పేపర్ లేదండి, స్ట్రిప్గా ఉండే ఏదైనా తీసుకొని ఇలా మన ఇంట్లో లావు లాంటి దారమైనా సరే, పురుకోస ఉంటుంది కదండి అదైనా సరే, ఇది స్కిప్పింగ్ థర్డ్ అండి. చూడండి, ఇది హోల్ చేశానండి, ఇలా హోల్లో పెట్టి ఇలానే ఇలా ఇంకో హోల్ చూసుకుంటూ ఇలా ఎక్కించాలండి. చూడండి, ఇది ఇంట్రెస్ట్తో మళ్ళీ కాన్సన్ట్రేషన్తో చేయాల్సిందండి. చూడండి ఇలాగా, ఇప్పుడు ఈ అబ్బాయితో చేస్తున్నానండి. చూడండి చూడండి, ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు. ఇలా చేయిస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. ఇది ఫోర్త్ యాక్టివిటీ అండి. చూడండి, ఇక్కడ బిగ్ కాయిన్స్, స్మాల్ కాయిన్స్ వేసానండి. బిగ్ కాయిన్స్ అనే ఒక గ్లాసు, స్మాల్ కాయిన్స్ అనే ఒక గ్లాసులో. ఇది బిగ్ కాయిన్ ఎందుకు కావాలి, ఇలా వేసి ఇదే కాయిన్స్ తోటి ఇలా ఇలా కూడా పెట్టించవచ్చండి. సేమ్ సైజ్ చూసి ఇలా పెట్టించవచ్చండి. ఇది కూడా ఒక యాక్టివిటీ కిందనే మనము వాళ్ళకి నేర్పించవచ్చు ఇలాగ. ఇది ఒక యాక్టివిటీ అండి. ఇది ఫిఫ్త్ యాక్టివిటీ అండి. చూడండి, మన దగ్గర మెత్తడ్ బాల్ ఉన్నా సరే అండి, ఆ బాల్లో ఇలాంటి షార్ప్ లేదా గుండు సుద్దులు ఉంటాయి కదండి, ఆ గుండు సుద్దులు మీ పక్కనే ఉండి ఆ బాల్లో పిల్లలతోటి ఇట్లా కూర్చున్నట్టు చేసిన
కానీ వాళ్ళకు వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుందండి. చూడండి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి సాల్ట్ది ఇది బాటిల్ అండి. ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, వాళ్ళు ఈ హోల్స్ చూసి ఇలాంటి పుల్లని ఇందులో వేయాలండి. చూడండి ఈ అబ్బాయితో నేను చేస్తున్నాను, తీసుకో. మనకి ఇది ఈజీ అనిపిస్తుందండి కానీ చిన్నపిల్లలు కదా, వాళ్ళు గమనిస్తూ చేయాలి. చూడండి ఇలాగా ఇది ఒక యాక్టివిటీ అండి. యాక్టివిటీలో నేను పుట్నాలు తీసుకున్నానండి. ఇది ఒక ఏదైనా ఇష్టమైన షేప్ వేసేయాలి, ఆ షేప్ పైన ఇలా పుట్నాలు ఇలా పెట్టించారండి. ఇది కూడా ఒక మంచి యాక్టివిటీ అండి పిల్లలకి. మీరు ఎలాగో ఇప్పుడు సమ్మర్ కదండి, ఇంట్లోనే ఉన్నారు కదండి, ఇలాంటి యాక్టివిటీస్ చాలా చేయించవచ్చు అండి. కేవలం పుట్నాలే కాదండి, కందిపప్పు, పెసరపప్పు, ఏవైనా పప్పులన్నింటినీ మిక్స్ చేసి ఒక్కొక్క బావిల్లో ఒక్కొక్క రకమైన పప్పును కూడా వేయించవచ్చండి. అది కూడా ఒక పిల్లలకి ఉపయోగపరమైనటువంటి యాక్టివిటీ అండి. చూడండి ఇలాగా, చూడండి షేప్ని చూస్తూ ఆ పై ఎలా పెడుతున్నాడు. చూడండి చూడండి ఇక్కడ ఈ ఇయర్ బడ్ తీసుకున్నానండి. ఇది కలరు, ఇక్కడ ఒక మ్యాంగో షేప్ వేసానండి. ఈ ఇయర్ బడ్ తోటి ఈ కలర్ డిప్ చేసుకుంటూ ఇలా కూడా పెట్టించవచ్చండి. ఇది కూడా మంచి యాక్టివిటీ అండి పిల్లలకి. ఇలా చేయించడంలో కూడా పిల్లలు చూడండి ఇట్లాంటి కలర్స్ చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది వాళ్ళకి ఇంకోటి ఏంటండి, ఇక్కడ మనం షేప్ ఏదైతే వేసామో ఆ షేప్ బయట పెట్టొద్దు అనే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుందండి. చూడండి ఎలా వేస్తున్నాడు, ఇది కూడా ఒక యాక్టివిటీ అండి. ఇట్లా వాటర్ బాటిల్స్ ఉంటాయి చూడండి, బాటిల్స్ మీద క్యాప్లు అండి. ఈ క్యాప్ తోటి మనం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వాళ్ళతో ఇలా పెట్టించవచ్చండి. చాలా రకమైన క్యాప్స్ పెట్టుకొని ఇట్లా లైన్గా పెట్టేయడం, ఇలా పెట్టించడము, ఆల్ఫాబెట్స్ రాయించడం ఇలాంటివి కూడా చేయించవచ్చండి. ఎలాగో సమ్మరే కదండి, ఇంట్లో ఉన్న వస్తువులతోటి మీ పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చేయించండి. వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి. దానికి రాను రాను వాళ్ళు హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయడం అలవాటు అవుతుంది, కాన్సన్ట్రేషన్ అలవాటు అవుతుందండి. థ్యాంక్ యూ.